ఏంటి శ్యామ్ ఇంకా రాలేదు, ఇంకెప్పుడు వస్తాడు? వచ్చిస్తుంటాడే, ఏదో అర్జెంట్ పనుందట, ఈ పాటికి బయలుదేరి ఉంటాడు. పద మమ్మీ వెళ్దాం. అదేంటమ్మా, ఇంకాసేపు ఉండమ్మా, వచ్చేస్తాడు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు పనులున్నాయాంటీ. నేనేం కోపంగా చెప్పట్లేదు, నిజంగానే పనుంది. ప్లీజ్ వేరేలా అనుకోకండి. శ్యామ్ వస్తే మళ్ళీ వస్తానని చెప్పండి. నేను బయలుదేరుతాను మమ్మీ, నువ్వు ఆంటీ వాళ్ళ కారులో వచ్చేసాయి. పద, నేను వస్తానా? నన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నువ్వు వెళ్ళు. వస్తా మధుర. వస్తానా ఆంటీ? ఎందుకు వీడిలా సంయుక్తను అవాయిడ్ చేస్తున్నాడు? అప్పటికే వెళ్ళొద్దని చెప్తున్నా వినకుండా ఇప్పుడే వచ్చేస్తానంటూ వెళ్ళాడు. పాపం సంయుక్త హర్ట్ అయి ఉంటుంది. అవును, మరి చేసుకోబోయేవాడు తను వస్తున్నానని చెప్పినా కూడా తన కోసం ఎదురు చూడకుండా ఎక్కడికో వెళ్ళాడంటే ఏ అమ్మాయి అయినా బాధపడకుండా ఎలా ఉంటుంది? ఎలాగో బిల్ పే చేయలేదు కదా, నీకేం కావాలో కుమ్మే. నీకేం కావాలి రాదా? మీ నుండి ఆన్సర్ కావాలి. ఇక్కడ ఆన్సర్స్ దొరకవు రాదా, ఓన్లీ ఐస్ క్రీమ్స్. పండు అంకుల్. మమ్మీ ఇక్కడ లేనివి దొరకనివి అడుగుతుంది కదా, మనం వెళ్దాం పదా. అలాగే అంకుల్. రాధా చూసావా, శ్యామ్ని వాళ్ళకని చూసే సంయుక్త మ్యాటర్ ఎక్కడ మాట్లాడతావో అనేసి కావాలనే మనకి దూరంగా వెళ్తున్నారు. కృష్ణ, ఇప్పటి వరకు నేను చాలా సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాను, కానీ ఈ శ్యామ్ సార్ పెళ్ళే నాకు అర్థం కావడం లేదు. అతను అలా చేస్తున్నాడంటే ఇంకేదైనా వేరే మ్యాటర్ ఏదైనా ఉందంటావా? చచ్చ, శ్యామ్ సార్కి అంత సినిమా లేదు. అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలవు? చెప్పానుగా అతనికి ఆడవాళ్ళు ఈ ప్రేమలు పడవని. శ్యామ్ సార్. చెప్పు రాదా. పండు ఎక్కడ సార్? పండు పండు అదిగో. ఇప్పుడే అడిగేస్తాను. శ్యామ్ సార్, మీరు పండు వస్తున్నా. చూసావా, పండు పిలవనే పిలవలేదు, పిలిచినట్టుగా పక్కకు వెళ్ళిపోయారు. రాధా, నీకు ఇంకా అర్థం కాలేదా శ్యామ్ సైకాలజీ? ఏం సైకాలజీనేమో కానీ నాకు చెమటలు పడుతున్నాయి కృష్ణ. నో టెన్షన్, కూల్ కూల్. ఏం కూల్గా ఉంటాం కృష్ణ, సంయుక్త కూడా మనలాంటి ఆడపిల్లే కదా, పైగా వాళ్ళ అమ్మకు నేనంటే చాలా రెస్పెక్ట్. అమ్మ కూతుళ్ళు నన్ను బాగా నమ్మారు. ఓకే రాధా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఆ విషయం శ్యామ్కి అర్థం కావాలి కదా. శ్యామ్ కావాలనే అవాయిడ్ చేస్తున్నాడు, అర్థమవుతుందిగా. తప్పు కదా, శ్యామ్ సార్ ఇలా చేయడం, నా ప్రొఫెషన్లో ఇలాంటి సంబంధం ఇంతవరకు ఎదురు కాలేదు. సారీ, ఏం చెప్పాలనుకున్నావో ఐ కెన్ అండర్స్టాండ్, కానీ నీ మాట కాదనలేని పరిస్థితి. శ్యామ్ సార్ నన్ను ఏమనుకున్నా పర్వాలేదు,
సంయుక్తతో నిశ్చితార్థాన్ని కాదనకూడదు అని చెప్పేస్తాను. నువ్వెక్కడ సంయుక్తతో నిశ్చితార్థం చేసుకోమని మాట తీసుకుంటావో అని టెన్షన్ వచ్చేస్తుంది రాధా. నీ మాట కాదనలేక నేను ఒప్పేసుకుంటానేమోనని టెన్షన్ పడుతున్నాను. రాధా కృష్ణ